ఎంతో ఉత్సాహంతో తీస్తున్న తీసినటువంటి ఈ సినిమా ప్రొడ్యూసరు నాకు బాగా తెలుసు, కొత్త డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టరు అర్జున్ చాలా సీనియర్. ఏదో కొత్తదనంగా ట్రైలర్లో కనపడింది. సినిమా తీసేవాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలి అంటే సినిమా కనీసం పెట్టుబడి రిటర్న్ వచ్చే లెవెల్లో ఉంటే మంచిది, ఉండాలని ఆశిస్తూ ఐ విష్ గెట్ గుడ్ సక్సెస్ ఫర్ ద టీ. థ్యాంక్ యూ. ప్రేమ ఓ ప్రేమ, నాకు మొదలు కామేష్ చెప్పినప్పుడు టైటిల్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు మీ దర్శకులు రాము గారు, మరి మీరు కలిసి బాగా చేశారని చెప్పాను. ఎందుకంటే రాముగారు ఆయన మంచి అంటే నటనా రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి, నాటకాలు ఎన్నో రచన అనుభవం ఉన్న రాముగారు మంచి కసితో తీస్తున్న సినిమా ప్రేమ ఓ ప్రేమ. టైటిల్ చాలా బాగుంది, కథ కూడా నాకు చెప్పినప్పుడు ఒక యథార్థమైన సంఘటన తీసుకొని దానిని మంచి స్క్రీన్ ప్లే తయారు చేసుకొని అద్భుతమైన చిత్రీకరించినప్పుడు దీంట్లో ఇంతకుముందు మనం ట్రైలర్ లాంచ్ చేసాం, చూసినప్పుడు చాలా వరకు సినిమా రంగంలో అన్ని డూప్స్ వాడతారు కానీ ఇక్కడ గ్రేట్ ఏంటంటే సినిమాలో అబ్బాయి రాజేష్ లైవ్, అది ఇస్ ద గ్రేట్ రాజేష్. ఈ అబ్బాయి లైవ్ అండి, అంత పెద్ద వెయిట్ అంటే ఇతను ప్రాక్టీస్ అది. ఇతను 150 kgs అంటే దాన్ని ఏంటి జిల్లాల వారి పోటీ, ఇతను స్టేట్ లెవెల్ అలాగ బండలు లేపి అలా వేయడం అనేది ఒక హ్యాబీ అంటే సెలెక్షన్. కామేష్ కానీ రాముగారు కూడా సెలెక్షన్ విలన్కు ఉండాల్సిన క్వాలిటీస్ని వెరిఫై చేసి ఎట్లయితే మనం ఒక క్వాలిటీకి ఇవ్వచ్చని ఇంతకుముందు చూసినప్పుడు లైవ్ చూస్తే చాలా చాలా బాగుంది చిత్రీకరణ. ఆ ఊర్లో జరిగిన సన్నివేశాన్ని మరి మూవీలో కూడా చిత్రీకరించారు, మంచి ఫ్యూచర్ ఉంది రాజేష్కు. అదేవిధంగా మా కామేష్ అయితే నాకు చాలా టైం నుంచి కూడా ఆయన కష్టాలు బాధలు ఎలా బయటికి రావాలి సినిమా రంగంలో, ఎలా ఈ రోజున్న పరిస్థితిలో చిన్న సినిమా అంటే ఎన్ని కష్టాలు అందరు తెలుసు, అందులో నుంచి బయటికి రావాలి ఒక మంచి చిత్రం అందించాలి అని ఒక ఈయన తపన. మా దర్శకులు మా సోదరుడు రాముగారు ఇక్కడ, ఈయన చాలా మంచి నైస్ పర్సన్. ఈయన గత సినిమా కూడా నేనే ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేశాం, ఆయన కూడా మంచి కసితో ఈ చిత్రం ప్రేమ ఓ ప్రేమ. అదేవిధంగా చిన్న నిర్మాతల సంగీత దర్శకుడు మా అర్జున్ గారు, ఈయన చిన్న సినిమాలు ఎవరైనా తీస్తున్నారంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారు. చిన్న వాళ్ళకి తోడుండి వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లోనే చేసి వాళ్ళ కష్టాలు తన కష్టాలు అనుకొని వాళ్ళ బాధలు తన బాధలు అనుకొని చేస్తూ ఈరోజు నేను చెప్తున్నా, నేను ఒక 100 సినిమాలు వెళ్తే అందులో 50 సినిమాలు అర్జున్ గారే ఉన్నాయి. అంటే ఎన్ని చిన్న సినిమాలకు అర్జున్ గారు తోడుగా ఉన్నారంటే గ్రేట్ అండి. అర్జున్ గారు మరి చిన్న సినిమాలు కదా తక్కువ డబ్బుతో పెడుతున్నారు కదా అన్నట్టుగా కాకుండా హై క్వాలిటీ, అంటే ఆయన పాట వింటుంటే ఒక పెద్ద సినిమా రేంజ్లో పాట ఎలా ఉంటుందో అలా ఆయన చేస్తాడు. అంటే చిన్న వాళ్ళకి చిన్నలాగా పెద్ద పాట ఇలా అనేది కాదు, అంటే కళలకు పెద్ద చిన్న లేదు, చిన్న పాట కూడా పెద్ద హిట్ అయిన ఎన్నో ఉన్నాయి. అలా సందర్భాల్లో అర్జున్ గారు చిన్న నిర్మాతలకు తోడుగా ఉండి మరి ఈ సినిమా ప్రేమ ఓ ప్రేమని మంచి మ్యూజిక్ అందించారు, నాకు వినిపించారు ఆల్రెడీ చాలా బాగుంది. అదేవిధంగా ఈ సినిమాలో మహేష్ కంగ్రాచులేషన్ మహేష్ అండ్ నీతు. సో మీ టీం అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. మా గురువు గారు సాగర్ గారు ఇక్కడే ఉన్నారు, మా దర్శకులు ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ చిన్న సినిమాలే సుమారు నేను యాక్ట్ చేసిన 300 చిత్రాల్లో చిన్న సినిమాలే 150 చిత్రాలు ఉన్నాయి నావి. కాబట్టి చిన్న సినిమా అంటే ముందు పరిగెత్తేది నేనే. నన్ను డబ్బులు తక్కువ అడగడం,
తక్కువ చేయమని రిక్వెస్ట్ చేయటం నేను చేస్తూ ఉండడం సంభవిస్తోంది. ఇటీవల కాలంలో చిన్న ప్రోత్సాహం పెరిగి కొద్ది డబ్బులు పెంచాను ఏమనుకోవద్దు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చిన్న సినిమా తాలూకు శకం ప్రారంభమైపోయింది ఆల్రెడీ, మీరు గమనించే ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మాట, ఇది మనందరికీ శుభ సంకేతంగా భావించాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమా ఏ రోజైతే బతుకుతుందో సినిమా ఇండస్ట్రీ కూడా బతుకుతుంది, అందరూ బతుకుతారు. అలాగని పెద్ద సినిమాలు తీయకూడదు చేయకూడదని నేను అన్ను, పెద్ద సినిమాలు చేసేవాళ్ళంతా చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఎవరు పోటీ కాదు, వాళ్ళు తీసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్ అవుతూనే ఉంటాయి. కాకపోతే చిన్న సినిమా బతకడం కోసం ఇక్కడ కావాల్సింది మంచి కథావస్తువు. అటువంటి కథావస్తువుని ఎన్నుకున్నారు నిర్మాత గారు, మంచిది మంచి దర్శకులు రాము గారి తాలూకా సారథ్యంలో ఈ చిత్రం అద్భుతంగా నడిచిందని మా మిత్రులందరూ చెప్పడగా విన్నాను. నేను ముఖ్యంగా వేణుగారు అయితే నాకు ఫోన్ మీద ఫోన్ చేసి మీరు రాకపోతే ఒప్పుకోను అంతని మరీ మరీ ఆయన రిక్వెస్ట్ చేయడు. మా రాము అయితే కనబడిన చోటల్లా ఆయన వచ్చి మీరు వస్తారా, నేను వస్తాను బాబు, నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అందుకని అనుకోవద్దు, నేను తప్పకుండా వస్తానని చెప్పాను. అయితే ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కష్టే ఫలి అన్నారు. అలాగా ఈ సినిమాని సక్సెస్ చేయడానికి నటీనటులతో పాటు నిర్మాత, దర్శకులు, ప్రతి ఒక్కరు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఈయన్ని కలవడం ఇదే ప్రప్రథమం, నేను ఇంతకుముందు కలవలేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక సమిష్టి కృషి చేసి ఈ చిత్ర విజయోత్సవానికి బాగా కృషి చేశారని మన వాళ్ళందరూ చెప్పగా విన్నాను నేను. కాబట్టి భగవంతుడికి ప్రార్థించేది ఏంటంటే, మనం చిన్న సినిమాని బతికించమని కోరుకుందాం. ఏ రోజైతే చిన్న సినిమా బతుకుతుందో ఇలాంటి నిర్మాతలు ఇంకో 100 మంది వస్తారు, అలాగే ఇంకో దర్శకులు ఇంకో 100 మంది వస్తారు, మ్యూజిక్ డైరెక్టర్లు 100 మంది వస్తారు. ఇలాగా చాలామంది పెరుగుతారే తప్ప తరిగిపోరు. ఏ రోజైతే చిన్న సినిమా మళ్ళీ చచ్చిపోతుందో అని అనుకుంటామో మనం, అది ఇంకా జరగదనుకోండి, ఆ శకం పోయింది అప్పుడే. డెఫినెట్గా చిన్న సినిమా ఇంకొక 100 ఏళ్ళు బతుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ముఖ్యంగా నటీనటులు అందరికీ మంచి పేరు రావాలని, అందరూ సక్సెస్ఫుల్గా ఈ మీట్ని మరోసారి మనందరం కలిసి చేసుకొని మనందరం సంతోషిద్దామని మనం చేసుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రేమ అనగానే మనం కూడా ఒక రొమాంటిక్ ఇదండి ఫీల్ అండి ఇది. ఈ ఫీల్ చాలా చక్కగా చిత్రీకరించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది, రిలీజ్కు దగ్గర పడుతుంది, చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో ఫంక్షన్ ఉంది టీజర్ తర్వాత. ఈరోజే పెట్టవలసిన ఆడియో కొన్ని అనుకోని సందర్భాల వల్ల 4-5 రోజులు లేదు 1 వీక్ 10 డేస్ లోపల ఆడియో లాంచింగ్ ఉంటుంది. సాంగ్స్ అన్ని బాగా వచ్చాయి, రీ రికార్డింగ్ బాగుంది, అందరూ బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది పిక్చరు. కాబట్టి మళ్ళీ మనం ఈ ఆడియో ఫంక్షన్కు కలవాలి, కలుస్తున్నాం. ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ, మీడియా వారికి, పత్రిక వారికి, పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్ అండ్ గ్రాండ్ సక్సెస్. సో వెబ్సైట్ సక్సెస్ఫుల్గా పద్మిని నాగులపల్లి. ప్రేమ ఓ ప్రేమ, ప్రేమ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్, ఎప్పుడైనా యూనివర్సల్ సబ్జెక్ట్, ఆల్ టైమ్ హిట్. ఇక్కడటువంటి ప్రొడ్యూసర్ గారు కామేశ్వరరావు గారు, డైరెక్టర్ రాము గారు, అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారు. రాముడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, తప్పకుండా హిట్ కొడతారు. ఎప్పుడైనా ఒక ఆడియోకి మనం పిలిచేటప్పుడు అటెండ్ అవ్వాలి కదా అని వెళ్తాం, కానీ ఈ ఆడియోలో ప్రొడ్యూసర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ఎవ్వరు నాకు తెలియదండి. కేవలం మణికంఠ అనే ఒక యంగ్ గాయ్, మేడం మీరు ఎలాగైనా ఈ మూవీకి రావాలండి, ఆడియో లాంచ్ జరుగుతుంది, తప్పకుండా రండి మేడం అన్నారు. వచ్చినప్పుడు రావాలా వద్దా అనుకుంటూ వచ్చాక ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ మూవీ సక్సెస్ కావాలని, హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా అందరి మనసుల్లో, చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా డైరెక్ట్గా
హిట్ కొడుతుంది అందులో సబ్జెక్ట్ ఉన్నట్లే. మనసారా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్. అట్లాగే సో ఇంత వర్క్ చేసిన టీంలో అండ్ హీరో హీరోయిన్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన మన విలేకరులకి, సోదర సోదరి మనందరికీ చాలా ధన్యవాదాలు అండి. ఈ మూవీ సార్ నాకు ఫస్ట్ మన గణపతి కాంప్లెక్స్ దగ్గర ఛాయ్ తాగుతున్నప్పుడు కామేష్ గారు మంచి సబ్జెక్ట్ ఉంది చేద్దాం అది అన్నారు. సార్ చెప్పండి సార్ అన్నాను. ఆయన చెప్పిన సబ్జెక్టు చాలా బాగా నచ్చింది. వితిన్ 5 మినిట్స్లో డెసిషన్ తీసుకున్నాం, చేద్దాం సార్ ఓకే సార్ అని చెప్పాను. బట్ ఆయన ఇలా ఇంత అడ్వాన్స్ అది ఇది అన్నారు. ఓకే సార్ అని చెప్పి బట్ పోయి నేను ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటే ఏదైనా ఫాస్ట్ డెసిషన్ తీసుకొని ఒక 5 మినిట్స్లోనే సార్ ఓకే సార్ చేద్దాం అని చెప్పి సార్ ఓకే అని చెప్పేసి తర్వాత షూటింగ్ ఒక సార్ సబ్జెక్టు రెడీగా ఉందా, స్క్రిప్ట్ రెడీగా ఉంది సార్ అన్న, రెడీగా ఉందమ్మా బాబు అన్నాడు. సరే 1 మంత్లో షూటింగ్కి వెళ్దాం సార్ అన్న. సో అలా స్టార్ట్ చేసాం. సో ఇది యాక్చువల్గా ఏంటంటే సార్ కొంచెం సబ్జెక్ట్ స్క్రిప్ట్ను కొంత ఒక 3 మంత్స్ అయినా స్టడీ చేసి సబ్జెక్ట్ స్క్రిప్ట్ తయారు చేశారు. బట్ దీంట్లో ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఒకడు ఒరిసాలో ఉన్నాడు అన్నమాట, కాంట్రాక్ట్ ఫీల్డ్కి వెళ్ళాడు అనమాట. సార్ ఇలా సబ్జెక్ట్ ఇలా ఉంది, అక్కడ జరిగిన సంఘటన ఒకటి నాకు అంతకుముందు ఒకసారి చెప్పారు అతనమాట, అక్కడ ఏం జరిగింది ఆ విలేజ్లో. సో అది చెప్పి సార్ ఇలా ఈ సబ్జెక్ట్ని జస్ట్ కన్వర్ట్ చేసి కొన్ని మనం మసాలాలు యాడ్ చేస్తే ఒక సబ్జెక్టు చాలా బాగుంటుంది సార్, వండర్ఫుల్గా ఉంటుంది. ఇంతవరకు తెలుగు తమిళ్ సో ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు. సో మంచి సబ్జెక్ట్ వస్తే మనకు సక్సెస్ వస్తుంది, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది అన్నట్టుగా సార్కి చెప్పాను. ఆయన ఓకే అని చెప్పి సబ్జెక్ట్ని కరెక్ట్గా నేను అనుకున్నట్టు చేశారు. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు అర్జున్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మన సాంగ్ కూడా ఒకటి గీతా మాధవ్ మేడం చేత పాడించారు, చాలా బాగా వచ్చింది. సో త్వరలోనే ఒక 15 డేస్ 20 డేస్లో ఆడియో కూడా మేము మా వైజాగ్ వాస్తవ్యులు మా గురువు గారు కొండవలస గారు అంటే నాకు చాలా 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 ఇష్టం. నేను తీసిన సినిమాలో సోల్జర్ సినిమాలో ఆయన ఒక ముఖ్య పాత్ర కూడా వేశారు. అలాగే సోల్జర్ కూడా అర్జున్ గారు మెయిన్, మ్యూజిక్ అర్జున్ గారే నా ఫిల్మ్కి. అందువల్ల నాకు ఈరోజు అనుకోకుండా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రాఫిక్స్ చేసిన జేమ్స్ అనే ఒక అతను ఉన్నాడు, దీనికి కూడా జేమ్స్ రా నెంబర్ 1 అండి. చాలా బాగా చేస్తాడు అంటే యుఎస్ నుంచి వచ్చాడు, ఇక్కడే ఉండి తెలుగు సినిమాలకు పనిచేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి చిన్న సినిమాలకు చేయాలి ముందు అన్న ఒక దృక్పథంతోనే పెద్ద సినిమాలు వచ్చినా చేయకుండా చిన్న సినిమాలతో నేను ముందు పైకి వెళ్తానన్న ఒక పట్టుదలతో అతను ఇక్కడ అందరితో ప్రయాణం చేస్తున్నాడు. నాకు ఇతను కలిసి ఎనర్జీ నాకు మళ్ళీ వచ్చిందని ఒక ఫీల్తో ఉన్నాను. ప్రేమ ఓ ప్రేమ మంచి టైటిల్ అది. ప్రతి మనిషిలోనూ ప్రేమ అనేది ఉంటుంది, ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం అనేది రకరకాలుగా ఉంటాయి. ఆ రకరకాల్లో చూపించేటప్పుడు వైవిధ్యంగా కానీ లేకపోతే పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఏ రకంగా ఉంటుంది అనేదే వీళ్ళు తీసిన సినిమా నేను అనుకుంటున్నాను. అది ఒక యథార్థ సంఘటన తీసుకొని చేశారని చెప్తున్నారు. అందులో రైవలరీ ఉంటుంది, ఆ తర్వాత ఎఫెక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పట్టుదల కూడా ఉంటుంది. ఇలాంటి వాటితో ఈ ప్రేమ ఓ ప్రేమ అంటే ప్రేమను పిలుస్తున్నాడు అనమాట, తన మనసులో ఉండే ప్రేమని ఓ ప్రేమ నువ్వొచ్చి నాలో కలువు, నాలో కలిసి ఏకమవ్వు, ఏకమయ్యి నీతో నన్ను ట్రావెల్ చెయ్యి అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను. అది వాటర్ ఇట్ మేబీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క ఆలోచనతోని ఆ ప్రేమ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అలాంటి మంచి టైటిల్ పెట్టి సినిమా తీయాలని ఉద్దేశంతో ప్రొడ్యూసరు డైరెక్టరు అనుకోవడం, ఇలా తీయడం, ఇలా తీసి ఓ ఫంక్షన్గా అంటే ప్రమోట్ అనే ప్రమోటింగ్ సక్సెస్ అవ్వడం కానీ ముఖ్య భూమిక. ఆ ప్రమోషన్ దృష్టిలో పెట్టుకొని మనం అడుగు ముందుకు వేస్తే ఇంకా సక్సెస్ అవ్వడానికి చాలా ముందడుగు వేస్తాం. అది ప్రొడ్యూసర్ గారికి తెలుసు, అలాగే డైరెక్టర్ గారికి అందరికీ తెలుసు. ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి మీ అందరితో నేను ముచ్చటిస్తున్నందుకు, అలాగే అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అంటే నేను తీసే సినిమా అంటే ఇప్పుడు చెప్పకూడదు అనుకోండి, నక్షత్ర అనే టైటిల్ అది ఫిల్ము, ఆ ఫిల్మ్కి గ్రాఫిక్స్ ఇతనే చేస్తున్నాడండి జేమ్స్ అనే అతను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక్కడ సినిమా దాకా తీసుకొచ్చిన నా ప్రేక్షక దేవుళ్లకు శిరస వంచి పాదాభివందనం చేసుకుంటూ తర్వాత వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్న మిస్టేక్ అయిందండి. కెమెరామెన్ నారాయణ గారి పేరు రాలేదు. ఆయన నా మిత్రుడు. ఆయన కష్టాల్లో ఎండల్లో వానల్లో కూడా వర్క్ చేశాడు. అక్కడ పేరు లేకపోతే నాకు ఇక్కడ తగిలిందండి. కాబట్టి అది నెక్స్ట్ టైం అలా మిస్టేక్ కాకుండా కామేష్ గారు చూసుకోమని పెద్దలందరూ చెప్తూ, అలాగే ఈ సినిమా నేను కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తానండి. కొత్త వాళ్ళతో తీసి వాళ్ళ టాలెంట్ని బయట పెడితే డైరెక్టర్గా మేము క్రియేట్ అవుతాం. ఆ ఉద్దేశం. రెండోది పొట్టిసర్ని సేవ్ చేయడమే. నేను సినిమా చేసినంతసేపు పొట్టిసర్ సేవ్ అయితేనే మన తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ పైకి లేస్తుందండి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు ఎలాగ వెలిగిందో అలా వెలగాలంటే ముందు పొట్టిసర్ సేవ అవ్వాలి. ఇది తెలుసుకొని, అంటే నేను చిన్నోడు పెద్దవాళ్ళు చెప్పేంతటువంటి కాదండి, అయినా ఒక ఒక సలహా నా వరకు చేస్తానండి. పొట్టిసర్ని రూపాయి రూపాయి మిగిల్చుకుంటూ పొట్టిసర్ని సేవ చేస్తే సినిమా ఖచ్చితంగా నిలబడద్ది. ఇంకా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడాలి కాబట్టి నేను ఇంకా రెండు విషయాలండి. దీంట్లో నీతు హీరోయిన్గా చేసింది, అలాగే హీరోగా మహేష్, విలన్గా రాజేష్. రాజేష్ గారి సినిమా ఆయన కష్టపడ్డ కష్టం, పాపం మేము లొకేషన్లో ఎన్ని ఇబ్బందులు పడ్డా. మా ఈయన మన రాజేష్ కామేష్ గారు ఏంటండి, వెనక నుంచి పొట్టిస్తారు జెండా ఊపుతాడు, పచ్చ జెండా ఎర్ర జెండా, కానీ మేము బొగ్గేసేవాళ్ళం ఎదురు ట్రైన్లో ఉండి. మా కెమెరామెన్ నారాయణ గారు, నేను బొగ్గేస్తే వెళ్తాం ట్రైను. అలాగే అన్ని కష్టాలు పడుకుంటూ దానికి కష్టంలో ఆర్టిస్టులు కూడా ఇది అది అనుకుండా ఎండాకుండా లేకుండా చేశారు. మా ఆర్టిస్టులు అందరికీ ఒకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఇంతమంది పెద్దలు, వారందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి వారందరికీ శిరస వంచి పాదాభివందనం చేసుకుంటూ ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా చేశారు, అర్థమవుతుంది. ఈ యొక్క సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా టైటిల్ వచ్చేసి ప్రేమ ఓ ప్రేమ అనేది చాలా క్యాచీగా ఉందండి, జనాల్లోకి వెళ్తుంది. అంతేకాకుండా యథార్థ సంఘటన తీసుకుని చేస్తున్నారు కాబట్టి ఇది అందరి జనాల్లోకి రీచ్ అవ్వాలని. ఇందాక నుంచి ప్రతి ఒక్క పెద్దవాళ్ళు చెప్తున్నారు చిన్న సినిమా చిన్న సినిమాని. ఒక చిన్న సినిమాని బతికించాలంటే సినిమా తీయటం ఒక ఎత్తే అయితే సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది ఒక పెద్ద కీలకమైన అంశం. అది ఈ యొక్క ప్రొడ్యూసర్ కామేష్ గారికి, బాలాజీ నాగలింగం లాంటి వారి లాంటి పెద్దవాళ్ళు సపోర్ట్ ఉండాలి. ఈ సినిమాని మంచి మంచి ఏరియాలో డిస్ట్రిబ్యూట్ వెళ్ళాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఈ సినిమాకి దీంట్లో యాక్ట్ చేసినటువంటి నటీనటులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి. ఈ సినిమాతో ఇంకే నెంబర్ ఆఫ్ సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను.